హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని హెర్బల్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి నాడ ఎలా ఫోల్డింగ్ చేయాలి అనేది నేను చూపిస్తాను అనమాట. అది కూడా హెమ్మింగ్ చేసే సూత్ తోటి మీకు ఈజీగా ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే సపోర్ట్ చేయండి. మీరు ఏ క్లాత్తో నాడ వేయాలి అనుకుంటున్నారో ఆ క్లాత్ తీసుకొని ఎటు సైడ్ క్రాస్ ఉందో చెక్ చేసుకోండి. క్రాస్ ఉన్న సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఈ ఉన్న క్లాత్కి 1 ఇంచ్ పెట్టుకుంటూ మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఎంత పొడవు కావాలి అనుకుంటున్నారో నాడ అంతవరకు 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. నేనైతే అసలు టేప్తో కొలవనండి, అందాజ్గా కట్ చేస్తాను. ఎవరైనా బిగినర్స్ చూస్తున్నారనుకోండి, మీకు అర్థం కావడం కోసం టేప్తో కొలిచాను అనమాట. ఇట్లా కొలుచుకొని కట్ చేసుకోండి. మీరు ఏదైతే నాడా కోసం తీసుకున్నారో క్లాత్, ఒక నాడాకి తీసుకున్న క్లాత్ మధ్యలో జాయింట్ పడకుండా ఉండేలాగా చూసుకోండి. జాయింట్ పడిందనుకోండి, మనం నాడా వేసేదే సన్నగా వేస్తాం కాబట్టి జాయింట్ పడిన కాడ యువతలకి మరలదనమాట. అది అంటే అటు సైడ్ మనం తిప్పడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. యాక్చువల్గా నాడ అయితే 15 ఇంచుల నుంచి 20 ఇంచుల లోపు మనం పెట్టుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ పొడవైనా అస్సలు బాగోదనమాట. ఆ లోపు క్లాత్ మీరు టేప్తో కొలుచుకొని 15 ఇంచుల నుంచి 20 ఇంచుల లోపు క్లాత్ చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు నాడ కుట్టేటప్పుడు ఏంటంటే ఉల్టా ఉన్న సైడ్ పైకి ఉండాలి, సీదా ఉన్న సైడ్ లోపలికి ఉండాలన్నమాట. అట్లా కుట్టుకుంటే మనం నాడ యువతలకి తిప్పినప్పుడు సీదా లోపల ఉంటుంది కదా, అది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఉల్టా పైన ఉన్నది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సరేనా? ఇప్పుడు చాలామంది ఏంటంటే నాడ కుట్టేటప్పుడు కొంచెం దూరమేమో సన్నగా పడుతుంది, కొంచెం దూరమేమో లావుగా పడుతుంది అనమాట. అట్లా పడకుండా ఈ టిప్పు మీరు పాటించండి. ఇక్కడ పాదం ఉంది కదా, పాదానికి 2 పళ్ళు ఉన్నాయి కదా, అటు సైడ్ పన్ను మీరు ఎటు సైడ్ అయితే ఫోల్డింగ్ చేస్తారో అటు సైడ్కి ఒక పన్ను ఉంది చూసారా, ఆ పన్ను కింద ఎంత స్పేస్ అయితే ఉంటుందో అంతే స్పేస్ నాడా కుట్టుకుంటూ రండి. ఎక్కడ దాని సాయే చూసుకుంటా అంటే దృష్టి దాని మీద పెట్టు. ఒక సైడ్ పన్ను కింద ఎంత స్పేస్ అయితే ఉందో అంతే కుట్టుకుంటా వచ్చారు అంటే మీకు ఎట్టు అసలు మొత్తం అంటే నాడా మొత్తం కుట్టినా కూడా కొంచెం కూడా తేడా రాకుండా మీకు ఎంత గ్యాప్తో స్టిచ్ చేస్తారో అంతే గ్యాప్ నాడాకు అనేది వస్తుంది అనమాట. చూడండి, మొత్తం అంతే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు 2వ బొందు కూడా కుట్టేసుకుందాం. అట్లాగే దీన్ని కూడా అంతేనండి, ఉల్టా పైకి పెట్టుకోవాలి, సీదా అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. దీన్ని కూడా అంతే, ఒక పాదం కింద ఎంత స్పేస్ అయితే ఉంటుందో అంతే స్పేస్ స్టిచ్ చేసుకుంటూ రండి. అప్పుడు 1 బందు సన్నగా లేకుండా 1 బందు లావుగా లేకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వేసిన నాడాలకి డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలండి. సింగిల్ స్టిచ్ వేశారు అంటే వాళ్ళు కొంచెం నాడాన్ని లాగినప్పుడు అది పిగిలిపోతుంది అనమాట. ఒక కుట్టు అనేది పిగిలిపోతుంది. మనం కట్ చేసింది క్రాస్ కట్ చేసాం కాబట్టి కంపల్సరీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. క్రాస్ కట్ చేసినప్పుడు మనం సింగిల్ స్టిచ్ వేసామనుకోండి, వాళ్ళు బొందు కట్టుకుని అంటే నాడ కట్టుకునేటప్పుడైనా ఎప్పుడైనా సరే దాన్ని లాగారు అంటే మనం వేసిన ఒక కుట్టు అనేది పిగిలిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తం కుట్టిన తర్వాత యువతల ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు ఉన్న ఎక్స్ట్రా అంతా కట్ చేయండి. ఇటు సైడ్ మనం ఫోల్డింగ్ సైడ్ నాడా కోసం ఎంతైతే స్టిచ్ చేసామో అంతే ఇటు సైడ్ ఖర్చు ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేయండి. ఒకవేళ ఎక్కువ ఖర్చు ఉంటే మనకి నాడ తిరగడానికి చాలా కష్టం అవుతుందండి. అందుకని మనం ఎంతైతే నాడా కోసం కుట్టామో అంతే ఖర్చుని అటు సైడ్ కూడా ఉంచుకొని కట్ చేసేయండి. మరీ అంత తక్కువ అసలు ఖర్చు లేకుండా కట్ చేయొద్దండి. ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం గట్టిగా నాడాన్ని లాగారు అంటే ఖర్చు లేకపోతే అది క్లాత్ అనేది ఊడిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు హెమ్మింగ్ వేసే సూది మనం బ్లౌజులకి హెమ్మింగ్ వేస్తాం కదా, దానికి థ్రెడ్ ఎలాగో దూర్చుంటాం కాబట్టి ఆ సూది తోటి మనం ఈరోజు నాడా అనేది తిప్పుకున్నాం. చాలామంది ఏంటంటే పెద్దది లావు సూది ఉంటుందండి, దాంతో తిప్పుతారు. లేకపోతే పైపింగ్ తిప్పే ఒకటి దబ్బనం లాంటిది ఉంటుంది అనమాట, దాంతో తిప్పుతారు అనమాట. అవన్నీ ఏం అవసరం లేకుండా మనం హెమ్మింగ్ చేసుకునే సూత్తోటి నాడ చాలా ఈజీగా యువతలకి ఫోల్డింగ్ చేయొచ్చు అనమాట. చూడండి ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా నాడ కోసం, ఆ సందులో అంటే ఆ హోల్లో పెట్టుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్కి తగలకుండా డబుల్ స్టిచ్ పైన కుట్టుకోవాలన్నమాట. అట్లా కుట్టుకున్న తర్వాత సూదిని ఉల్టా తిప్పుకోవాలి. ఎటు సైడ్ మనం థ్రెడ్ దూరుస్తాం కదా అటు సైడ్ తిప్పుకొని దాన్ని లోపలికి దూర్చుకుంటూ వెళ్ళాలి. దాన్ని దూర్చేటప్పుడు ఎటు సైడ్ పెడితే అటు సైడ్ గట్టిగా దూరవద్దండి, అది హోల్లో నుంచి బయటకు వచ్చేలాగా దూరవాలన్నమాట. అట్లా దూర్చారంటే చాలా ఈజీ, చాలా సింపుల్. మనం ఎంత సన్నటి థ్రెడ్ వేసినా కూడా ఈ హెమ్మింగ్ చేసే సూత్తోటి అయితే చాలా ఈజీగా తిప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని దూర్చుకుంటూ ఆ పై క్లాత్ నెమ్మదిగా లాక్కోవాలండి. లోపల మనం థ్రెడ్ ఉంటుంది కదా మనం దూర్చేటప్పుడు ఆ థ్రెడ్ని కూడా పట్టుకొని లాగారంటే ఆ సూది కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని లోపల ఉన్న థ్రెడ్కి తగలకుండా పై క్లాత్ని లాగాలి. ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఆ దారాన్ని మనం 3 వేళ్ళకు చుట్టుకొని ఇటు సైడు ఫోల్డింగ్ చేసే సైడు అది ఫస్ట్ క్లాత్ అనేది కొంచెం లోపలికి వెళ్ళడానికి కొంచెం కష్టం అండి. కొంచెం కష్టపడ్డారంటే అది లోపలికి దూరుతుంది అనమాట. అది లోపలికి మీరు ఇట్లా ఉల్టా సైడ్ లాగేటప్పుడు థ్రెడ్ని అటు సైడ్ చేతోటి గట్టిగా లాగారనుకోండి థ్రెడ్ అయితే తెగిపోతుంది అనమాట. అంత గట్టిగా లాగకుండా దాన్ని కొంచెం కొంచెం లాగుతూ ఒకవేళ అది తిరగకపోతే ఇప్పుడు నేను చేత్తో అంటున్నాను చూడండి కొంచెం కొంచెం అట్లాగా అట్లా అన్నారా అంటే 2-3 సార్లు కల్లా కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి కొంచెం అయితే లోపలికి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు దూర్చేటప్పుడు పై క్లాత్ని మాత్రమే మీరు పట్టుకోవాలి. లోపల ఉన్న క్లాత్ని కూడా పట్టుకొని లాగారు అంటే థ్రెడ్ అనేది తెగిపోతుంది అనమాట. మనం పై క్లాత్ని మాత్రమే లాగి లోపల నుంచి వచ్చే క్లాత్ని వదిలిపెడుతూ ఉంటే ఈజీగా నాడ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇట్లా మొత్తం ఒకేసారి కుచ్చులాగా యువతలకు లాగారనుకోండి అది తిరగదనమాట, ఫోల్డింగ్ అవ్వదు. అట్లా మరింత కుచ్చులాగా మీరు ఫోల్డింగ్ చేసే దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుచ్చును కొంచెం వెనక్కి జరుపుకుంటూ దాన్ని అవతల సైడ్కి లాగారు అంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఇట్లా మొత్తం లాగినప్పుడు అది ఫోల్డింగ్ అవ్వదండి, అస్సలకి లోపలికి అస్సలు పోదనమాట. అందుకని ఆ కుచ్చుని కొంచెం కొంచెం యువతలకు లాగుతూ కొంచెం కొంచెం మీరు జరుపుకున్నారంటే ఈజీగా మీకు నాడ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. 1-2 సార్లు ట్రై చేశారంటే ఈజీ అండి నాడ వేసుకోవడం. చాలా చాలా అంటే చాలా ఈజీ అనమాట, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం బొందు యువతలకు వచ్చిన తర్వాత ఇంకా దారాన్ని పట్టుకోకుండా బొందుని పట్టుకొని గట్టిగా లాగేసేయచ్చు అనమాట. దారం అన్నప్పుడు దారం మధ్యలో మనం లాగేటప్పుడు మధ్యలో తెగిపోయింది అనుకోండి దారం, అప్పుడు అసలు ఇంకా దాన్ని ఎట్లా తిప్పడానికి రాదనమాట, కట్ చేసేయాల్సి వస్తుంది, ఇంకో క్లాత్ని కట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకనేసి నిదానంగా మనం నాడాన్ని అనేది యువతలకి లాక్కోవాలి. ఇప్పుడు 2వ బొందును కూడా అట్లాగేనండి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అటు ఇటు క్లాత్ తగలకుండా డబుల్ స్టిచ్ వేసుకొని దాన్ని ఉల్టా సైడ్ తిప్పుకొని లోపలికి పెట్టుకుంటే యువతలకు లాగేసుకోవాలి. చూసారా 2 నాడాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు వీటికి మొగ్గలు పెడదాం మనం. ఈ మొగ్గల కోసం క్లాత్ తీసుకున్నప్పుడు చుట్టూ ఒకే సైజు ఉండాలన్నమాట క్లాత్. అంటే ఒక సైడ్ 3 ఇంచెస్ ఉందనుకోండి చుట్టూ 3 ఇంచెసే ఉండాలన్నమాట. ఒక సైడ్ 2 ఇంచెస్ ఉందనుకోండి చుట్టూ 2 ఇంచెసే ఉండాలన్నమాట. అలా ఉండేలాగా మీరు టేప్తో కొల్చుకొని కట్ చేసుకోండి. నేనైతే టేప్ పెట్టనండి, ఎక్కువ అందాసుగానే కట్ చేస్తానన్నమాట. ఇప్పుడు దాన్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసి అంటే ఉల్టా ఉన్నదాన్ని లోపలికి పోయేలాగా ఫోల్డింగ్ చేసుకొని దాని మధ్యలో థ్రెడ్ పెట్టుకొని ఆ థ్రెడ్ పైన ఎంతైతే ఉంటుందో అంతే స్టిచ్ చేసుకోండి. అక్కడ రఫ్ చేసుకోండి. ఆ థ్రెడ్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పే రఫ్ చేసుకోండి, ఎక్కువ రఫ్ చేయొద్దండి. థ్రెడ్ కాడ పైన ఎక్కువ క్లాత్ ఎగస్ట్రా ఉన్నట్టు వస్తుంది అనమాట మనం అవతలకి ఫోల్డింగ్ చేసినప్పుడు. అట్లా పెట్టుకొని కిందకు వచ్చిన తర్వాత కింద క్లాత్ ఉంటుంది కదా కోసం దాన్ని కొంచెం పైకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నారంటే మొగ్గ మీరు బయటకు తిప్పినా కూడా లోపల ఖర్చు అనేది బయటకు కనిపించకుండా దానికి ఉన్న పీసులు అనేది బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట. కుట్టిన తర్వాత మనం యువతలకు ఫోల్డింగ్ చేసామంటే మంచిగా మొగ్గ అనేది రెడీ అయిపోయింది అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని కూడా అట్లాగే స్టిచ్ వేసుకుందాం. దీని కూడా డబుల్ స్టిచ్, దానికైనా దీనికైనా డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఖర్చు కనిపిస్తుంది అంటే లోపల సైడ్ కొంచెం కట్ చేసుకున్నారంటే ఖర్చుని కనిపించకుండా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయా. ఇట్లా సింపుల్గానే కదండి హెవీగా డిజైన్ చేయడం కూడా నాకు వచ్చు. అట్లా కనుక మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను అనమాట. ఇప్పుడు బ్లౌజ్కి అనేది అటాచ్ చేద్దాం నాడాని. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నేను 3 ఇంచులకి అనేది మార్క్ చేసుకున్నాను. మనం 2.5 కైనా మార్క్ చేసుకోవచ్చు, లేకపోతే 3 ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ అనేది హెమ్మింగ్ కోసం నెక్ పీస్ వేసాను అనమాట. ఆ నెక్ పీస్ని లోపల మలిచి నాడా లోపల పెట్టి బ్లౌజ్ మీద రఫ్ చేసే కాడికి మనం హెమ్మింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద ఈ నాడా అనేది పెట్టి రఫ్ చేసుకున్నామంటే అది లోపలికి మలిచి మనం ఎట్లాగూ హెమ్మింగ్ వేస్తాం కాబట్టి బ్లౌజ్ పైన స్టిచ్ కనిపించదు, అట్లాగే లోపల మనం లోడింగ్ వేసినట్టు కనిపిస్తుంది అనమాట. అంటే నాడాని లోడింగ్ వేసినట్టు కనిపిస్తుంది. మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ నాడా కాడ కొంచెం ఎక్కువ స్టిచ్చెస్ హెమ్మింగ్ వేస్తే అది గట్టిగా ఉంటుంది అనమాట. ఇట్లా వేసుకున్నారంటే చాలా సులభంగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, చూసే కూడా చాలా అందంగా అనిపిస్తుంది. మనకి పైన కుట్టు కూడా మనకేం కనిపించదు అనమాట. మనం పైన ఎట్లాగో రఫ్ చేయం కాబట్టి పైన కనిపించదు. ఈ వీడియోలో మీకు ఏ చిన్న విషయమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో అనేది షేర్ చేస్తానమాట. ఇంకా బ్లౌజుల్లో కానీ, బ్లౌజ్ నెక్ డిజైన్స్లో కానీ, డ్రెస్సుల్లో కానీ ఏ మోడల్ అయినా సరే అండి, మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో అనేది షేర్ చేస్తానమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.